హైకోర్టు మొట్టికాయలు వేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మారినట్టు లేదు. గుంటూరు, కర్నూలు జిల్లాలో టీడీపీ బీజేపీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులను వాటిని వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు గురి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో నగర మండలం దూలిపూడి 1 MPTC అభ్యర్థిని అరుంబాక మల్లేశ్వరి పోలీసులపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారని ఆమె అంటున్నారు. అట్లాంటి మంచి పద్ధతి కాదండి. ఏదైనా కానీ ముఖాముఖిగా గెలవాలి. అట్లా గెలవాలనే పక్షంలో మరి టార్గెట్లు చేయటం, ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయటం, అట్లా హింసిస్తుంటాము. వైసీపీకి అది పద్ధతి కాదండి. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు కూడా మార్చుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు బట్టే ఎమ్మెల్యే గారికి ఓట్లు అనేది వేయటం అనేది జరుగుతుంది. ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే మరి ఆ నాయకుడు మనసును బట్టే, మరి ఎమ్మెల్యే గారి మనస్తత్వాన్ని బట్టి ఈరోజు మన టీడీపీ ఎంతో ఘనతలో ఉంది. మరి అట్లాంటప్పుడు పోలీసు వాళ్ళకి ఏమవసరం అండి? పోలీసు వాళ్ళు ఎంపీడీసీని తీసుకెళ్లాల్సినంత అవసరం ఏంటి? ఎవరు చేశారు? కేసు పెట్టారా? టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పట్టలేదు కదా. అట్లాంటప్పుడు ఎవరి కేసులు పెడతారండి? ఎవరైనా ఏమీ లేవు. హైకోర్టు మొట్టికాయలు వేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మారినట్టు లేదు. గుంటూరు, కర్నూలు జిల్లాలో టీడీపీ బీజేపీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులను వాటిని వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు గురి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా నగరం దూలపూడి 1 MPTC అభ్యర్థిని అరుంబాక మల్లేశ్వరి పోలీసులపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారని ఆమె అంటున్నారు.